విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మండల డీలర్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మిత్రెడ్డి వీరినాయుడు మాట్లాడుతూ ప్రజా పంపిణీలో ప్రభుత్వాలు తీసుకువస్తున్న మార్పుల వల్ల రేషన్ డీలర్లకు ఆదాయ భద్రత లేకుండా పోయిందని, డోర్ డెలివరీ విధానం తీసుకురావడం వలన రేషన్ డీలర్ల విషయంలో కమిషన్ నుండి ఖర్చులు భరించవలసి వస్తుందని తెలిపారు. రేషన్ డీలర్లకు క్వింటాకు 440 కమిషన్ ఇవ్వాలని, ఎంఎల్ఎస్ పాయింట్ నుండి డీలర్ల సమక్షంలో సరుకులు కాటాలో వేయాలని, ఐసీడీఎస్ ఎండిఎం కమిషన్ ఏ నెలకు ఆ నెల జమ చేయాలని వారు కోరారు. ఈ విధంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓ ఆదిబాబుకు అందజేశారు. సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం కార్యదర్శి రెడ్డి సన్యాసరావు, జాయింట్ సెక్రటరీ కుపిరెడ్డి శ్రీనివాసరావు, బగ్గం శివప్రసాద్, రెడ్డి కొండమ్మ, పల్లి సత్యవతి పలువురు డీలర్లు పాల్గొన్నారు. మండల సెక్రటరీని, బొబ్బుల డివిజన్ జాయింట్ సెక్రటరీని. ఏ పేరు? మీ పేరు? నా పేరు రెడ్డి సన్యాసరావు. అలాగే ఈరోజు దేశం మొత్తం మీద నిరసన కార్యక్రమం మా జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర జిల్లా పిలుపు మేరకు మా మెంటాడ మండలం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం నిరసన కార్యక్రమం ప్రారంభించాం. మాకు కాటా తూసివ్వమని ఎమ్మెల్సీ బాండ్ దగ్గర తూసివ్వమని అడుగుతున్నాం. ఎమ్మెల్సీ బాండ్ దగ్గర తూసి ఇవ్వడం లేదు, 100% తూసి ఇవ్వడం లేదు. అలాగే దిగుమతి కూలు మేమే భరిస్తున్నాము. వచ్చిన ఆదాయం తక్కువ కాబట్టి దింపుడు కూళ్ళు కూడా ప్రభుత్వాన్ని భరించమని అడుగుతున్నాం. అలాగే ఇప్పటి వరకు ఐసీడీఎస్ ఎండిఎం 2010 నుండి ఇప్పటి వరకు మాకు కమిషన్ ఇవ్వలేదు. ఈ కమిషన్కి మా జిల్లా విజయనగరం జిల్లాలో ఒక ట్రస్ట్ పెట్టాం. మొత్తం జిల్లా కార్యవర్గం ప్రకారం చనిపోయిన వాళ్ళకి 5000 ఇవ్వాలని మా జిల్లా కార్యవర్గం మా డీలర్ తరఫున ఇవ్వాలనుకుంటున్నాం. మాకు వచ్చిన కమిషన్ ఆ ట్రస్ట్కి బదలాయించిన డబ్బుల్లో ప్రతి డీలర్ చనిపోయిన వాళ్ళకి ఇచ్చేవారు. 2010 ఇప్పటి వరకు కమిషన్ మాకు ఎవరికి ఇవ్వలేదు. మాకు వచ్చిన కమిషన్ మా ఎస్ఈఎంలో ఎండిఎం ఐసీడీఎస్ వాళ్ళకి వచ్చిన కమిషన్ ఎస్ఈఎంలో వేయమని అడుగుతున్నాం. అలాగే దేశం మొత్తం మీద ప్రతి డీలర్కి కమిషన్ కింటాకి 404 రూపాయలు ఇవ్వమని చెప్తున్నాం. అలాగే ఆహార భద్రత చట్టం కింద 2019 నుండి ఇప్పటి వరకు ఐసీడీఎస్ ఎండిఎం కమిషన్ ఇవ్వలేదు కాబట్టి అవి కూడా కమిషన్ ఇవ్వమని చెప్తున్నాం. ఇప్పటి వరకు మా రేపు ఈ నెల 5/18 విజయనగరం నిరసన ఉంది. ఆగస్టు 8 ఢిల్లీలో నిరసన ఉంది. మా బలం నిరూపించుకోవడం కాదని మా న్యాయ పోరాటంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు గవర్నమెంట్ మా వినతల్ని అనుసరించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.